వాళ్ళు అనుకున్న ముందే కొత్త సంవత్సరం కొత్త రాశులు మరి రాశుల వారి జీవన గమ్యం ఎలా ఉంటుంది షూర్ ముందుగా గమనం 2021 సంవత్సరానికి సంబంధించి అన్ని రాశుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం 12 రాశుల జాతకాలను గనుక విశ్లేషిస్తే ఈ సంవత్సరం వచ్చి మనకు జరిగింది ఏంటంటే శని యొక్క మార్పు జరిగింది గురువు యొక్క మార్పు జరిగింది రాహు కేతువుల యొక్క మార్పు జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక మనిషి జీవించడానికి గురుబలం అనేటువంటిది అందరూ అంటుంటారు ఏమంటారు అరే నీకు గురుబలం బాగుందిరా అంటే పెళ్లి కావాలన్నా గురుబలము ఉద్యోగం రావాలన్నా గురుబలము దేనికైనా గురుబలం అంటాం మనం సో గురువు మారినాడు నవంబర్ 3వ తేదీ మారినాడు సో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతా ఉంది ప్లస్ రెండో ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంటే 2021లో గురువు చాలా ఎర్లీగా రివర్స్లోకి వచ్చి అంటే వక్రించి మళ్ళీ యథాస్థితికి వెళ్తూ ఉన్నాడు ప్రజెంట్ మకరంలో ఉన్నటువంటి గురువు కుంభంకి వెళ్ళి మళ్ళీ మకరానికి వస్తాడు 6 నెలల తర్వాత చాలా విచిత్రమైనటువంటి చేంజెస్ ఉన్నాయి దానివల్ల కొన్ని రాశులు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ముందుగా మనం బేసిక్ మొదటి నుండి తీసుకుంటే మేషరాశి మేషరాశి జాతకానికి సంబంధించి దూరంగా పనిచేసే భార్యాభర్తలు దగ్గరికి రావడం అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఓకే అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ అలాగే ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ పోలీసు వ్యవస్థలో ఉండే వాళ్ళకి కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఉండబోతూ ఉన్నాయి అలాగే విద్యార్థులకు ఇతర దేశాల్లోకి వెళ్ళాలనుకునే వారికి వీసా సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ దొరుకుతుంది అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా మేషరాశి జాతకులకు సుమారు 100కు 90% మంచి అనేటువంటిది ఈ రాబోయేటువంటి కాలంలో 2021లో కనిపిస్తూ ఉంది సో ఎలాంటి దోషాలు అవన్నీ ఏం కనిపించడం లేదు ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులకు చాలా విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంది నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు